న్యూస్ చూస్తే లైంగిక వేధింపుల కేసులో అరెస్టే. ప్రస్తుతం చెంచులగూడ జైల్లోని రిమాండ్లో ఉన్న జానీ మాస్టర్కు 4 రోజులు పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతించింది. ప్రస్తుతం చెంచులగూడ జైల్లో ఉన్న జానీ మాస్టర్ కస్టడీకి తీసుకుని విచారించనున్నారు పోలీసులు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధింపులకు గురి చేస్తారని బాధితురాలి ఫిర్యాదుతో జానీ మాస్టర్ను గోవాలో అరెస్ట్ చేశారు నార్సింగ్ ఎస్పోటి పోలీసులు. పీటీ వారెంట్పై హైదరాబాద్ తరలించగా 14 రోజులు రిమాండ్ విధించింది ఉప్పరపల్లి కోర్టు. లైంగిక వేధింపుల కేసులో అరెస్టే. ప్రస్తుతం చెంచులగూడ జైల్లో రిమాండ్లో ఉన్న జానీ మాస్టర్కు 4 రోజులు పోలీసులు కస్టడీకి కోర్టు అనుమతించింది. ప్రస్తుతం చెంచులగూడ జైల్లో ఉన్న జానీ మాస్టర్ని కస్టడీకి తీసుకుని విచారించనున్నారు పోలీసులు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ కుమార్ జనార్దన్ కుమార్. ఇంకా కోర్టు ఏం చెప్పింది, ఏ టైం కస్టడీకి తీసుకోబోతున్నారు పోలీసులు? థ్యాంక్ యూ సతీష్. మొత్తానికి టాలీవుడ్ లోని సంచలనం సృష్టించిన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసులో ఈ రోజు రంగారెడ్డి జిల్లా కోర్టు 4 రోజులు కస్టడీకి సంబంధించిన పిటిషన్ అయితే అనుమతించింది. ముఖ్యంగా కొద్ది రోజుల క్రితం జానీ మాస్టర్ ని గోవాలో అయితే అరెస్ట్ చేసి హైదరాబాద్ అయితే తీసుకొచ్చారు. హైదరాబాద్ తీసుకొచ్చిన తర్వాత కోర్టులో హాజరుపరిచిన తర్వాత 14 రోజులు రిమాండ్ అయితే విధించారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు నార్సింగ్ పోలీసులు రంగారెడ్డి జిల్లా కోర్టులో 4 రోజులు కస్టడీ పిటిషన్ అయితే వేయడం జరిగింది. ఈ పిటిషన్ స్వీకరించిన రంగారెడ్డి జిల్లా కోర్టు కూడా ఈ రోజు నుంచి 4 రోజుల పాటు కస్టడీకి అనుమతిస్తున్నారు. కోర్టు ఆర్డర్స్ అయితే పాస్ చేసింది. ప్రస్తుతం చెంచలగూడ జైల్లోని ఖైదీగా అయితే జానీ మాస్టర్ అయితే ఉన్నారు. అతన్ని ఈ రోజు కస్టడీకి అయితే నార్సింగ్ పోలీసులు అయితే తీసుకుని ఉన్నారు. ఈ 4 రోజుల పాటు కూడా ఏదైతే జానీ మాస్టర్ అయితే పూర్తిగా విచారించనున్నారు. ముఖ్యంగా తన అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ కి సంబంధించి ఏం జరిగిందనే కోణంలో పూర్తిగా విచారించనున్నారు. ముఖ్యంగా 2017లోని తన దగ్గర పనిచేస్తున్న అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఒక షో ద్వారా జానీ మాస్టర్ అయితే పరిచయమైంది. 2019 నుంచి కూడా జానీ మాస్టర్ దగ్గర ఆమె అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా పనిచేస్తుంది. ఎప్పుడైతే తన దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా జాయిన్ అయిందో అప్పటి నుంచి కూడా తనను లైంగికంగా వేధిస్తున్నాడు అంటూ కూడా నార్సింగ్ కేసు లో కేసు అయితే నమోదు చేసింది. అలాగే నార్సింగ్ కేసు లో కేసు నమోదు చేసిన తర్వాత కూడా పోలీసులు కూడా ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. అలాగే ఆమెకు వైద్య పరీక్షలు కూడా చేశారు. ముఖ్యంగా ముంబైలోని ఒక షోకి వెళ్ళే సమయంలోనే, అంటే ఒక సినిమా షూటింగ్ సంబంధించి వెళ్ళిన సమయంలోనే ఒక రూమ్ లో ఆమెపై పూర్తిగా దాడి చేశారంటూ కూడా ఆమెకి ఫిర్యాదులో పేర్కొంది. తన తలని అర్థం చేసి పగలగొట్టడంతో కూడా ఆమె ఫిర్యాదులో పేర్కొంది. అలాగే మరొక పక్క జానీ మాస్టర్ భార్య కూడా ఏదైతే తనను జానీ మాస్టర్ ని పెళ్లి చేసుకోవాలంటూ కూడా, తన మతం మార్చుకుని జానీ మాస్టర్ ని పెళ్లి చేసుకోవాలంటూ కూడా ఆమె అయితే చెప్పడంతో ప్రస్తుతం నాసింగ్ కేసు లో కేసు అయితే నమోదు చేసిన తర్వాత జానీ మాస్టర్ గురించి కొన్ని రోజుల పాటు ప్రత్యేక టీంలు అయితే ఏర్పాటు చేసి జానీ మాస్టర్ ఎక్కిన తర్వాత గోవాలోని ఒక హోటల్ లో జానీ మాస్టర్ అయితే అరెస్ట్ చేశారు. అక్కడ అరెస్ట్ చేసిన తర్వాత పీటీ వారెంట్ పై అక్కడ నుంచి నేరుగా హైదరాబాద్ అయితే తీసుకొచ్చారు. హైదరాబాద్ తీసుకొచ్చిన తర్వాత కోర్టులో హాజరుపరిచిన తర్వాత 14 రోజులు రిమాండ్ అయితే విధించడం జరిగింది. ప్రస్తుతం ఏదైతే పోలీస్ సంబంధించి నార్సింగ్ పోలీసులు రంగారెడ్డి జిల్లా కోర్టులో పిటిషన్ అయితే దాఖలు చేయడంతో ఈ రోజు ఉదయం దాంతో ఏదైతే రంగారెడ్డి జిల్లా కోర్టు ప్రస్తుతం 4 రోజుల పాటు కస్టడీకి అయితే అనుమతించింది. ప్రస్తుతం చెంచలగూడ జైలు అయితే జానీ మాస్టర్ అయితే ఉన్నారు. ఈ రోజు నార్సింగ్ పోలీసులు అతనైతే కస్టడీలో తీసుకుని ఉన్నారు. ముఖ్యంగా తనను ఏ విధంగా లైంగికంగా వేధించారనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టనున్నారు. ముఖ్యంగా జానీ మాస్టర్ రిమాండ్ రిపోర్ట్ లో కూడా జానీ మాస్టర్ ఏదైతే తన లేడీ కొరియోగ్రాఫర్ ని లైంగికంగా వేధించారంటూ ఒప్పుకున్నారంటూ కూడా జానీ మాస్టర్ రిమాండ్ రిపోర్ట్ లో కూడా కొన్ని కీలక అంశాలు అయితే బయటకు వచ్చినాయి. ఈ నేపథ్యంలోనే ఈ 4 రోజుల పాటు కూడా జానీ మాస్టర్ అయితే పూర్తిగా విచారించనున్నారు. అలాగే ఎప్పటి నుంచి ఆ అమ్మాయితో పరిచయం ఉంది, అలాగే ఎన్నిసార్లు లైంగిక దాడి చేశారు, అలాగే మరొక పక్క తన వైఫ్ కూడా జానీ మాస్టర్ ను పెళ్లి చేసుకోవాలంటూ కూడా ఒత్తిడి తీసిందంటూ కూడా ఆమె అయితే ఒక ఫిర్యాదులో పేర్కొంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు జానీ మాస్టర్ వైఫ్ పై కూడా కేసు నమోదు చేయడానికి కూడా నార్సింగ్ పిఎస్ లో పోలీసులు అయితే సిద్ధమయ్యారని చెప్పచ్చు. ప్రస్తుతం చంచలగూడలో ఉన్న జానీ మాస్టర్ ని ఈ రోజైతే కస్టడీకి తీసుకొని పూర్తిగా 4 రోజుల పాటు విచారించనున్నారు సతీష్. రైట్, థ్యాంక్ యూ కుమార్.